గెలిపించుకునేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నీలం శామ్యూల్ మోజెస్ కోరారు. పార్టీ అభ్యర్థులకు కాకుండా రెబెల్స్ ఇతరులకు సహకరిస్తే పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చీరాల్లో ఎక్కువ మంది నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, అట్లాగే రాష్ట్ర కార్యదర్శులు, ఎంపీగా పూర్తి చేసిన వాళ్ళు, ఎంపీ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఉండటం వలన ఇక్కడ సీట్ల పంపకంలో కొంత డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పేసి అధిష్టానం మా ప్రియతమ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి వేమిరెడ్డి గారికి అప్పచెప్పడం వలన వాళ్ళు ఇద్దరు పరిశీలితుల్ని అట్లా చిన్నవెంకటరెడ్డి గారిని అట్లాగే శేషారెడ్డి గారిని పంపించడం జరిగింది. వారు ఎంతో చాకచక్యంగా అందరినీ సంప్రదించడం, అందరి స్థితిగతులు తెలుసుకోవటం, వారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంకును తెలుసుకోవటం, తెలుసుకుని ఎవరైతే గెలుస్తారు అనుకున్న వాళ్ళలో వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ఉండటం వలన ఎవరికీ అన్యాయం జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి పెద్దపీట వేస్తూ తెలుగుదేశం వాళ్ళకు కూడా సమన్యాయం చేస్తూ ఇప్పుడు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ గెలిపించే విధంగా ఒక మంచి వాతావరణం నిర్ణయం తీసుకున్నటువంటి అధిష్టాన వర్గానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పార్టీలో చేరినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా రెండు గ్రూపుల్ని సమన్వయపరుస్తూ పోతున్నటువంటి కరణం బలరాం కృష్ణమూర్తి గారికి, వారి తనయుడు అలాగే వెంకటేష్ బాబు గారికి, ఎమ్మెల్సీ గారికి, తర్వాత పాలేటి రామారావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వారి విత్డ్రా చేసుకోండి. విత్డ్రా డ్రైవ్ అయిపోయింది కాబట్టి బేషరతుగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 33 వార్డుల్ని గెలిపించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బరపాల్చాలని కోరుకుంటా ఉన్నా. అలా కాకుండా పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేసి ఇండిపెండెంట్లుగా నిలబెట్టి వాళ్ళని గెలిపించుకొని ఏదో చేయాలని తద్వారా లబ్ధి పొందాలని చూస్తే మాత్రం పార్టీ క్షమించదు, జగన్ గారు క్షమించరు. అందువలన దయచేసి ఇండిపెండెంట్ని ఎంకరేజ్ చేయమాకండి. పార్టీని పార్టీ గుర్తు అయినటువంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మున్సిపాలిటీని గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటా ఉన్నా. రానున్న మున్సిపల్ ఎన్నికలలో చీరాల మున్సిపాలిటీ నుంచి పార్టీ 33 మంది అభ్యర్థులు నిలబెట్టి వారందరికి కూడా బీఫామ్స్ ఇవ్వటం జరిగింది. ఈ బీఫామ్స్ సబ్మిట్ చేసిన తర్వాత ముగ్గురు ఏకగ్రీవం అవ్వడం చాలా సంతోషకరమైన వార్త, శుభపరిణామం పార్టీకి. మిగిలిన 30 మంది కూడా ఎన్నికలకు వెళుతున్నారు కాబట్టి నాయకులను కానీ లేదా కార్యకర్తలను కానీ అందరిని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా పార్టీకి పనిచేసి అభ్యర్థిని గెలిపించండి. ఎవరైతే టికెట్లు ఆశించి మరి రాలేదో అటువంటి వారికి ఖచ్చితంగా మీరు ఎటువంటి నిరాశ పడకుండా పార్టీ విజయానికి కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు మంచి స్థానం కల్పిస్తారు పార్టీ అని మనవి చేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సుపరిపాలనకి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తల మీద, నాయకుల మీద ఉంది కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిరాశ పడకుండా మీరందరూ పార్టీ పనిచేయమని మిమ్మల్ని అందరూ కూడా మనసు.